హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ స్పైసీగా అండ్ ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని అందులో వేసుకుందాం. ఎగ్స్ని మీరు రైస్ని బట్టి తీసుకోవాలి. కొంచెం రైస్ ఎక్కువ వేసుకుంటే ఇంకో 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కొంచెం కరివేపాకు, 1-2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని 1-2 నిమిషాల పాటు తిప్పుకుందాం. తర్వాత అందులోనే మనం 1 కప్పు టొమాటో ముక్కల్ని, చిన్నగా కట్ చేసిన టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని 1-5 నిమిషాల పాటు ఉడికించుకుందాం మూత పెట్టుకొని. ఆ టొమాటో ముక్కల్లో ఉన్న నీరంతా కూడా దిగిపోతుంది. ఆ తర్వాత మనం 1 స్పూన్ గరం మసాలా పౌడర్, అలానే సోయా సాస్ని కొంచెం, 1 స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు తిప్పుకుందాం. ఇప్పుడు అందులోనే ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా వేసుకుందాం. ఇందులో పసుపుని యాడ్ చేయలేదండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు వేసుకొని పెట్టుకుంటాను అది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి. మీరు ఎప్పుడు వేసుకుంటారంటే టొమాటో ముక్కలు ఆనియన్స్ వేసారు కదా అప్పుడు వేసుకోండి పసుపుని. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా మనం వేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే టేస్టీగా అండ్ స్పైసీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.